అండి, వెల్కమ్ టు సుకన్య కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. రోడ్డు మీద బండ్ల మీద ఎంత బాగుంటుందో అంతకన్నా మనం నీట్గా చేసుకోవచ్చు అండి ఇంట్లో. ఇది ఎలానో చూద్దాం. నేను చెప్పిన కొలతలతో చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఎలానో చూద్దాం. మన రెసిపీకి కావాల్సింది బోన్లెస్ చికెన్ అండి. అన్నం మనం 1/2 కేజీ అన్నం తీసుకున్నాం, రైస్ తీసుకున్నాం. చూడండి, ఇట్లా పొడి పొడిగా వండుకోండి అన్నాన్ని. మనం చేసే చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి అన్నం చాలా పొడి పొడిలాడుతూ ఉండాలి. దాన్ని తయారు చేసే విధానం ఇప్పుడు మనం చికెన్లో కచ్చపచ్చ దంచుకున్న అల్లం చిన్నులపాయలండి, కొంచెం 1/2 టీ స్పూన్. అలానే కార్న్ ఫ్లోర్ 1 స్పూను, అలానే మైదా కూడా 1 టేబుల్ స్పూన్. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పెరుగు, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మీరు చూసి వేసుకోండి సాల్ట్. ఇవన్నీ బాగా కలుపుదాం. మీకు కావాలంటే దీంట్లో గుడ్డు కూడా వేసుకోవచ్చు, నేనైతే గుడ్డు వేయట్లేదు. మనం బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నామండి. ఇట్లాంటి మందపాటి మంచి పెద్ద బాండీ ఉంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ చేయడానికి. మీ దగ్గర ఉంటే ఇట్లా చేయండి, లేదంటే చిన్న దాంట్లోనైనా చేసుకోండి. ఇప్పుడు మనం రోడ్డు సైడ్ బండి మీద ఎలా ఉంటుందో అలా చేయాలి కాబట్టి ఫుడ్ కలర్ వేసుకుందాం కొంచెం చికెన్లో మంచి కలర్ కోసం. కొద్దిగా వాటర్ వేద్దాం, కలర్ బాగా కలుస్తుంది. 1 చిటికెడు అని ఆయిల్ వేడైందండి, చికెన్ ముక్కలు వేసుకుందాం. ముందు హైలో పెట్టినాక తర్వాత సిమ్లో పెట్టేయించండి, ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ వేగిపోయింది అండి. మనకి 13 నిమిషాలు పట్టింది వేగటానికి. సిమ్లో హైలో అలా పెట్టుకుంటా వేపండి. ఇప్పుడు ఇది తీసుకుందాం బయటకి. చికెన్ వేగిపోయింది, మనం బయటకు తీసుకున్నామని. ఇప్పుడు 2 గుడ్లు తీసుకున్నాం మనం. ఆ గుడ్లను బాగా గిల కొట్టాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, అలానే కొంచెం వాటర్ వేసుకుందాం. చాలా సాఫ్ట్గా వస్తుంది. మన బాండీలో ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి, అప్పుడే ఇది ప్లఫీ ప్లఫీగా వస్తుంది. చికెన్ వేపిన ఆయిల్లోనే గుడ్డు వేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో అవి. కొంచెం ఈ టైంలో మనం పెప్పర్ పౌడర్ వేసుకుందాం, 1 స్పూన్ అండి. వేసి ఒకసారి కలిపేసి ఇది ఒక పక్కకు పెట్టేద్దాం మనం ఇలా బాండీలోనే. ఇప్పుడు మనం సన్నగా తరిగిన క్యారెట్, అలానే ఉల్లికాడలు, అలానే బీన్స్, క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యాప్సికం ఇవన్నీ వేసి బాగా కలుపుదాం.
బాగా మగ్గనిద్దాం. ఇవి కొంచెం మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లండి దంచింది, అలానే ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడరు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుదాం. హైలోనే పెట్టి వేపుతూ ఉండాలండి ఇవన్నీ. సాసుల్లో వీటిల్లో కారం ఉంటుంది కాబట్టి కారం చూసి వేసుకోండి అండి. కొద్దిగా కారం నేనైతే ఒక టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు అన్నం వేసుకుందాం. ఇప్పుడు సాసులు వేసుకుందాం. ఒక టీ స్పూన్ సోయా సాస్, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలానే ఒక టీ స్పూన్ వెనిగర్, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కూడా వేసేద్దామండి. మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి, హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి వీటిని. రైస్ లేదంటే మెత్తగా అయిపోతుంది సాసులు వేశాక. ఒక్క హాఫ్ టీ స్పూన్ అండి గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా కలుపుదాం. చూడండి ఎంత బాగుందో, ఎమ్మి ఎమ్మిగా చూస్తుంటేనే. ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. అయిపోయిందండి, ఫైనల్లో కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకు, ఒక అరచక్క నిమ్మరసం, ఇవన్నీ వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని. చూసారు కదండి మన చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా మంచి రుచితో చాలా బాగుంటుందండి. మన రోడ్డు సైడ్ బండి మీద ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. అలానే నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.